ఒక మంచి పద్యం విన్నానండి, మీకు కూడా చెప్పనా? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడి వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగపోదు. పిత్తమార్జన చేసి ఫిర్రవీగుటె కాని దాన ధర్మము లేక దాచిదాచి. తుదకు దొంగలకిత్తురో దొరలకగునో, తేనె జుంటీగలివ్వవా తెరువులకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇక్కడ కవి చెప్తారండి, ఎంత సంపాదించినా సరే మనం ఆహారమే కదా తినేదండి, బంగారం తినందదండి, అలానే ఎంత కూడబట్టిన సొమ్ము కూడరాదు అని అంటారు ఈ పద్యంలో. మనం ఎంత డబ్బులు సంపాదించిన సరే ఎలా పోలిస్తారో తెలుసా అండి? తేనె తీగ ఎంతో కష్టపడి అంత తేనె తెట్ట చేసి చెట్టు పైన పెడుతుంది, కానీ ఏ వేటగాడు వచ్చేసి కొద్దిగా ధూపం వేసేసి తీసుకెళ్లిపోతారు. అయితే చెప్పాలనుకునేది చాలా సులభమైన విషయం అండి. ఏంటో తెలుసా అండి? ధార్మికంగా సంపాదించండి, ధర్మం కోసం కూడా ఖర్చు పెట్టండి, అంతే. హరే కృష్ణ.